ఇక్కడికి వచ్చిన మన గృహసారథులకి సచివాలయ కన్వీనర్స్ కి సచివాలయ స్టాఫ్ కి వాలంటీర్స్ కి ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు ఒక మంచి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన గ్రామంలో మీ అందరికీ కూడా పథకాల ద్వారా ఏమైతే చేశారో అవన్నీ మనం డిజిటల్ బోర్డు ద్వారా మనం చూడడం జరిగింది మనకేంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది పేదల కష్టాలు చూసి నేను గెలిచాక మీ నవరత్నాలు అనే పథకాల ద్వారా మీ అందరికీ నేను చేస్తానని చెప్పారు అదే మాట ప్రకారం గెలిచిన తర్వాత ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఎటువంటి అవినీతి అనేది లేకుండా కరప్షన్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్స్ లో వేయడం జరుగుతుంది అలాగే మనకి అమ్మఒడి అనేది ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్స్ లోనే వేయడం జరుగుతుంది మనకి స్కూల్స్ చూసుకుంటే ఒకప్పుడు ఎలా ఉండేవి మనకి బెంచెస్ ఉండేవి కాదు పిల్లలకి సరైన ఫుడ్ మంచిగా ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నాడు నేడు ద్వారా మనకి స్కూల్స్ ఎంత బాగా చేశారు అలాగే మనకి స్కూల్లో బెంచెస్ అవనివ్వండి 9వ తారీఖు నుంచి మొదలు పెట్టారండి సో అందులో భాగంగా ఈ రోజు మనం ఈ గురుందరపాలెం సచివాలయంలో నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడిచిన 4.5 సంవత్సరాలలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు ప్రభుత్వం సో ఈ కాలంలో ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి అనేది చేకూరింది సో ఆ లబ్ధి అనేది ఏంటి అనేది అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ బోర్డ్స్ ద్వారా మీ సచివాలయంలో ఏ పథకానికి సంబంధించి ఎంతమందికి ఎంత మొత్తం ప్రభుత్వం నుంచి మనకి మంజూరు కావడింది అనేది మనకి బోర్డు ద్వారా తెలుస్తుందన్న ఉద్దేశంతో ఈ బోర్డులు అనేవి ప్రతి సచివాలయంలోని కూడా మనము ప్రారంభించుకుంటున్నాము ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీరు డైరెక్ట్ గా నేరుగా మీ అకౌంట్ లో పడే అమౌంట్ ఎప్పుడు లేదు ఇంతకుముందు పాత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మీరు చూసారు ఎన్ని మోసాలు చేశారో ఏం చేశారో ఏం చేశారో మీకు అందరికీ తెలుసు ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటే అమ్మఒడి కావాలన్నా డ్వాక్రా రుణ మాఫీ కావాలన్నా జీరో వడ్డీ కావాలన్నా అలాగే వ్యవసాయ రుణాల మాఫీ వ్యవసాయ రుణం కావాలనుకున్నా ఏది కావాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం గా చేయాలి ఇక్కడ మాకు జగన్మోహన్ మన ఎమ్మెల్యే పెద్ద ఉమాశంకర్ గారిని గెలిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఎంత ఓపికగా మీ సమయాన్ని కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి నేను మండల జేసీఎస్ కోఆర్డినేటర్ గా మరి ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు మండల పార్టీ అధ్యక్షులు నన్ను నియమించడం జరిగింది ప్రతి గ్రామం కూడా వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ లో ప్రజల తాలూకు స్పందన కూడా తెలుసుకోవడం జరుగుతుంది మరి ప్రస్తుత గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలన చూసి ప్రజల్లో పేద ప్రజల్లో అందరిలోని కూడా మనసులో ఉంది కాబట్టి అలాగే ఈ రోజు మన గ్రామానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం కాబట్టి మీ తాలూకు సమయాన్ని కేటాయించి మనకి సచివాలయం ఒక సచివాలయం ఉంది అలా ఆర్బీకే వెల్నెస్ సెంటర్ ఇవన్నీ కూడా మనకి ప్రజలందరూ ఎక్కడికి వెళ్లకుండా మన గ్రామంలోనే మనకి ఈ ప్రభుత్వం అనేది మన దగ్గరలోనే ఉంటుంది సో సచివాలయంలో మీకు ఏమి కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కటి కూడా మనం నర్సీపట్నం వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ మీరు వెళ్లాల్సిన పని లేదు సో మన సచివాలయంలోనే మనకి ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చేస్తున్నారు సో ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన ఏవైతే పథకాలు చెప్పారో సో దాన్ని ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకాన్ని కూడా వేయడం జరుగుతుంది కరోనా వచ్చి ఎంత కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం వేయడం జరిగింది